టెక్స్ మళ్ళీ ఈ రోజుకి మళ్ళీ లేబర్ చేస్తారు మళ్ళీ లారీ ఉందా సార్ అంటే మన ఒక్కడే సమస్య రాష్ట్రం మొత్తం సార్ ఈ సమస్య బేసిక్ ఇది గ్రీన్ ట్యాక్స్ కదా హరిత పన్ను అది గ్రీన్ ట్యాక్స్ అంటే మీకు ఎంత చేస్తారు ఎన్ని సంవత్సరాలు ఉన్న లారీకి వేస్తారు ఇది 7 సంవత్సరాలు దాటిన లారీలకి ఎంత పెరుగుతుంది 6,000, 7,000, 8,000, 8,000, 9,000, 10,000 ప్లస్ ఈ నెలాఖరులోనూ వచ్చే నెల మొదటి వారంలో కానీ మీ అందరినీ కలిసి రాష్ట్ర లారీ యజమానులందరినీ కలిసి ఒక చిన్న మీటింగ్ పెడతాం. మా మాట్లాడు అగనంపూడి కూడా తీసేయాలి చాలా కాలం తీసేయాలి 25 సంవత్సరాల నుంచి లేదు దోపిడీ ఎవరు ప్రైవేట్ వ్యక్తులు పాడుకుంటారా యూపీ నుంచి వచ్చి పాడుకుంటున్నారు 330 ఇలాంటి ఉండబట్టే కదా బాంబేలో కూడా ఈ రాజ్ ఠాకర్ వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉంటారు టాల్ ప్లాజా తీసేసాము అని నాకు ఐడియా ఉంది నాకు అవగాహన లేదు నేను ఒకసారి మీకు మంగళగిరిలో నేను మీకు మీటింగ్ ఏర్పాటు చేశాను గ్రీన్ ట్యాక్స్ కి సంబంధించి పబ్లిక్ లో మాట్లాడుతాను ఖచ్చితంగా మాట్లాడతాను థ్యాంక్ యూ వైసీపీ ప్రభుత్వం 70% ఉద్యోగాలు ఇస్తున్నారు సార్ కనీసం ఉద్యోగం లేదు సార్ చదువుకున్న చాలా మంది ఉన్నారు సార్ చాలా మంది 70% ఉద్యోగాలు సంచారా ఉత్తరాంధ్రకు సంబంధించి హై కెమికల్ పొల్యూషన్ ఇక్కడ వాతావరణ కాలుష్యం హైయెస్ట్ లాంగెస్ట్ కోస్ట్ ఉన్న లైన్ ఇది ఆంధ్రప్రదేశ్ దాదాపు 900 పైచిలుకు కిలోమీటర్లు దాంట్లో 400 పైచిలుకు ఇక్కడే ఉంటుంది దీంట్లో తీర ప్రాంతంలో ఈ పారిశ్రామిక వాడల్లో ఒకటి ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ ఆ వ్యర్థాలనేమో సముద్రంలోకి పంపించేయటం శుద్ధి చేయకుండా తద్వారా మత్స్య సంపద చనిపోతూ ఉంది మత్స్యకారుల జీవితాలు అస్తవ్యస్తం అవుతూ ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈ దివీస్ ఫ్యాక్టరీ తాలూకు పొల్యూషన్ కూడా శుద్ధి బేసిక్ నామ్స్ ప్రకారం ఏంటంటే ఎన్విరాన్మెంటల్ నామ్స్ ప్రకారం ఏ పరిశ్రమ అయినా సరే శుద్ధి చేసే సముద్రంలోకి నీళ్లు కలపాలి చాలా ఆ పొల్యూషన్ తగ్గించి ఈ ప్రాఫిట్స్ వీటి మీద కోసం ఇంట్రెస్ట్ తోటి తక్కువ లాభాలు తగ్గుతాయనే ఉద్దేశంతో వ్యర్థాలని నిర్లక్ష్యంగా
నిర్దాక్షిణ్యంగా వదిలేస్తా ఉన్నారు. దాంట్లో మత్స్య సంపద పోవటం, వారికి ఉపాధి కల్పించకపోవటం, అలాగే పెట్టిన పరిశ్రమల్లో ఈ ముఖ్యమంత్రి 70% అంటాడు కానీ వాస్తవానికి ఆ 70% ఉద్యోగాలు లేవు ఇక్కడ. ఇదొక దారుణం. అలాగే ఇది జరిగిన పంచాయతీ సర్పంచ్ వెళ్తే కొద్ది మంది ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉన్న ఈ శాసనసభ్యులు మంత్రివర్గంలో మంత్రుల వల్ల కూడా అలాంటి పరిస్థితులు లేవు ఇక్కడ. అలాగే నీళ్లు ఎప్పుడు ఒక చాలా కలుషితమైన, అసలు భరించలేనంత దుర్గంధంతో కూడిన గాలి ఉంటుంది అక్కడ. అలాగే ఇదివరకు భూగర్భ జలాలు కూడా నాశనం అయిపోయినాయి అక్కడ. ఉప్పు నీళ్లు కనీసం ఒకలాంటి స్మెల్ ఉంటుంది, కానీ ఇప్పుడు చూస్తే ఆ నీళ్లు కూడా పొల్యూట్ అయిపోయినాయి అక్కడ. 100 అడుగులు వేస్తే కానీ భూగర్భ జలాలు పడట్లా. 100 అడుగులు వెళ్ళే కొద్దీ ఎక్కడ రాక్ రాతి పొరల నుంచి వచ్చే నీళ్లు అవి మరింత కిడ్నీ వ్యాధులు ఎక్కువ ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకని ఉత్తరాంధ్ర కోసమని చెప్తున్న ఈ ముఖ్యమంత్రి ముందుగా దృష్టి పెట్టాల్సింది దివీస్ నుంచి. నువ్వు రక్షించాలి ఉత్తరాంధ్రాన్ని, నువ్వు ముఖ్యమంత్రివి, నమ్మించి ఓట్లు వేయించుకున్నావు, దయచేసి నువ్వు క్యాపిటల్ ఇక్కడ విశాఖపట్నంకి రాజధాని తీసుకొస్తానని ఈ పిచ్చి మాటలు కాకుండా ముందు కాలుష్యాన్ని ఆప్ చేయి. ఇక్కడ 75% ఏ ఉద్యోగాలని చెప్పే ముందు ఆ మాట నిలబెట్టుకో. అలాగే దుర్గంధంగా ఒక కలుషితం అయిపోతా ఉంది ఇక్కడ వాతావరణం, ముందు దాన్ని అరికట్టు. దాన్ని ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ నామ్స్ తీసుకురా ఇక్కడికి, గ్రీన్ ఆడిట్ చేయి ఇక్కడ, అప్పుడు మాట్లాడేది.
వాళ్ళ ముందు